నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం మినగల్లు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథులైన విషయం విదితమే. ఈ విచారక సంఘటనపై గత 3 రోజుల క్రితం ఎంత్రీ న్యూస్ లో ఆ క్షణికావేశమే ఇద్దరు చిన్నారులను అనాథులను చేసింది అనే కథనం ప్రసారమైంది. ఇందుకు మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్మృతి దంపతులు స్పందించారు. ఈ క్రమంలో ఆదివారం అనంతసాగర మండలం మినగల్లు గ్రామంలోని ఆ చిన్నారులను వారు ఆత్మకూరు టీడీపీ నేత గూటూరు మురళీ కన్నబాబు, స్థానిక టీడీపీ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ చిన్నారులను చూసి చెలించిపోయారు. చిన్నారులకు సోమిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు ఆట వస్తువులు, దుస్తులను అందజేసి వారితో కాసేపు సరదాగా గడిపారు. అలాగే అనంతసాగర మండల నాయకులు పాతపాటి మధుసూదన్ రెడ్డి 5,000, ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్ర వెంకట సుబ్బనాయుడు 5,000, ఏఎస్పేట మండల పార్టీ అధ్యక్షులు అబ్బురి రమేష్ నాయుడు 5,000 నగదు పిల్లల సంరక్షణ కొరకు వారి పెద్దలకు అందజేశారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్మృతి దంపతులు మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పూర్తి బాధ్యతను తాము తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే వారి చదువులకు పూర్తిగా తమ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ రాపూరు సుందర్రామిరెడ్డి, అనంతసాగర మండల నాయకులు రాపూరు జనార్దన్ రెడ్డి, చెల్ల నరసారెడ్డి, ప్రసాద్ నాయుడు, సాంబయ్య, తారక్, ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనాథ్ సీతారి, కాసా సుబ్బారెడ్డి, ఆత్మకూరు మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఖాదర్ బాషా, చెరుకూరు తిరుపతి నాయుడు, టీడీపీ నాయకులు ఎజ్దాని, యువత తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ చూసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెల్లించుకోవడం జరిగింది. ఇద్దరు పసికందులు అనాథలైపోయారు. వాళ్ళ నాన్నమ్మ కూడా వికలాంగురాలు గారిని తెలిసింది. సో వాళ్ళకి పూర్తిగా సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చి సోమిరెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి 50,000 ఆర్థిక సాయం అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి చెక్ అందజేస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడి నుంచి పిల్లలు బాగోగులు ప్రతి సంవత్సరం సోమిరెడ్డి ఫౌండేషన్ చూసుకుంటుంది. వాళ్ళ చదువులు, వాళ్ళు రేపు హాస్టల్స్ లో చేరే వయసు వచ్చేంత వరకు, దాని తర్వాత కూడా హాస్టల్స్ కానివ్వండి, లేదా స్కూల్స్ కాలేజెస్ అన్ని పూర్తిగా సోమిరెడ్డి ఫౌండేషన్ చేపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడే వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతా ఉంటే, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ మదర్ డెత్ సర్టిఫికేట్ ఇంకా రాలేదని చెప్పారు. అది కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. మదర్ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తరఫున ప్రతి ఇద్దరు పిల్లలకి చెరో 4,000 చొప్పున ప్రతి నెల గవర్నమెంట్ పే చేస్తుంది. అది కూడా త్వరలో వాళ్ళకి అందేటట్టు చేస్తాము. మేము ఫాలోఅప్ చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్. అంతేకాకుండా ఇటువంటి ఆర్టికల్స్, ఒక ఆర్టికల్ వల్ల ఇంతమంది మాతో పాటు ఇంతమంది దాతలు వచ్చారు, తెలుగుదేశం నాయకులు అందరూ వచ్చారు, అందరం ఆర్థిక సాయం చేశాం. ఇదే విధంగా మీడియా తరఫున ఇటువంటి విషయాలు ప్రజల్లోకి పోవాలని చెప్పి, అందరూ దాతలు ముందుకు రావాలని చెప్పి, ఇటువంటి కుటుంబాలు నాటుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.